ఇటు పొలిటికల్ గా దగ్గర నుంచి చూసిన బాలయ్య ఎన్నికల్లో పోటికి రెడీ అంటూ ఉండడం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎలాంటి ప్రభావం చూపిస్తారు, పార్టీలో బాబుకు థ్రెట్ అవుతారా, ప్లస్ అవుతారా, పార్టీలో మరో పవర్ సెంటర్ గా మారుతారా, ఇలా రకరకాలుగా కేడర్లో చర్చలు జరుగుతున్నాయి. కొలం పోగబెట్టి విడగొట్టాలనుకుంటున్నావా? అయితే విను, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి బాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగిని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుచిత కార్మికుణ్ణి, కల్మషోడైన యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మని మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే వీర వెంకట సత్యనారాయణ స్వామిని. ఎన్నాళ్ళురా ఈ కుల రాజకీయాలు? ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వాళ్ళని కలకొట్టో, కలకలం పుట్టి కోపంతో కట్టలు తెంచుకుని ఒక్క కేక వేస్తే. జనరల్ గా బాలకృష్ణకు సినిమాలు రాజకీయాలు కొత్తేమీ కాదు. తండ్రి తారక రామారావుని రెండు రంగాల్లో దగ్గర నుంచి చూశారు బాలయ్య. ఓవైపు సిల్వర్ స్క్రీన్ పై నందమూరి వారసుడిగా తనంతాను ప్రూవ్ చేసుకున్నారు. ఇంతవరకు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన బాలకృష్ణ ఇప్పుడు ప్రత్యక్ష పాలిటిక్స్ లోకి వచ్చేస్తానంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ గతంలో చెప్పిన బాలయ్య త్వరలోనే పార్టీలో యాక్టివ్ కాబోతున్నట్లు సంకేతాలిస్తున్నారు. ముందుగా పార్టీలో బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి దూకాలని బాలయ్య స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావించినప్పుడే పలువురు ఎమ్మెల్యేలు సీట్ల త్యాగానికి సిద్ధపడటం చూస్తే టీడీపీకి ప్రస్తుతం ఆయన అవసరం ఎంతుందో అర్థమవుతుంది. పార్టీలో చంద్రబాబుపై కాస్తో కూస్తో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో బాలయ్య ఎంట్రీపై పార్టీలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆయనంటే పార్టీ కేడర్కి కానివ్వండి, పార్టీలో ఉన్న నాయకులకు కానివ్వండి, పొలిట్ బ్యూరో సభ్యుల వరకు కూడా ఒక అమితమైన ఇష్టం ఉంది ఆయన మీద. అందరికీ కూడా ఆయనతో ఒక పర్సనల్ ర్యాపో ఉండటం వల్ల అందరినీ ఆయన నవ్వుతూ పలకరిస్తూ ఆప్యాయకంగా మాట్లాడటం వల్ల ఆయనంటే అందరికో కార్యకర్తలకు కానించి పొలిట్ బ్యూరో సభ్యుల వరకు కూడా ఏకాభిప్రాయంతో ఆయన అంటే ఎంతో ఇష్టంగా ఉంటారు. బాలకృష్ణ పార్టీలో క్రియాశీలకమైన టీడీపీలో ఖచ్చితంగా మరో పవర్ సెంటర్ అవుతారనే అనుమానం పార్టీలోని కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న నేతలు బాలయ్య పక్కన చేరతారని, ఇది పార్టీ అధినేతకు తలనొప్పిగా పరిణమిస్తుందనేది వీరి డౌట్. ఇదే కనుక జరిగితే చక్కగా ఉన్న పార్టీలో లేనిపోని వివాదాలకు ఆజ్యం పోసినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటువంటి భయాలు పెట్టుకోనక్కర్లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. తన తండ్రి స్థాపించిన పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపిస్తోంది చంద్రబాబే అనే విషయంపై క్లారిటీ బాలయ్యకు ఉందనేది వీరి అభిప్రాయం. సముచితంగా సంస్కరించుకుంటే తనకు అనుకూలంగా, లేదా తాను పరిస్థితులకు అనుకూలంగా పరిణమిస్తే ఆయనకి ఇప్పటికీ కూడా అవకాశాలు తక్కువ అనేది లేవు. చంద్రబాబు విషయంలో బాలయ్య ఆ గౌరవం కూడా ఇస్తారని అంటున్నారు. పైగా రాజకీయాల్లోకి వస్తానని ఓవైపు తన మనసులో మాట బయట పెడుతున్న సందర్భాల్లో కూడా చంద్రబాబే కాబోయే సీఎం అంటూ పదే పదే చెప్పడాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పట్ల వేరే అభిప్రాయమే ఉంటే బాలయ్య తీరే వేరుగా ఉండేదని వీరు చెప్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా బావంటే తనకు ఎంత గురో ఎప్పుడో చెప్పారాయన. బావవాకు తనకు బ్రహ్మవాక్ అంటూ ప్రకటించిన బాలకృష్ణ కాబోయే సీఎం చంద్రబాబేనని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి నా సమయాన్ని జరిగే జరుగుతుంది. తప్పకుండా బావవాకు బ్రహ్మవాకు అది త్వరలోనే అవుతుంది. నాయకత్వాన్ని బలపరుస్తాం. పార్టీ కేడర్లో మరో అనుమానము ఉంది. నందమూరి ఆడపడుచు పురంధేశ్వరికి బాలయ్య రాజకీయంగా సన్నిహితమైతే చంద్రబాబుకి ఇబ్బందే అనేది మరో డౌట్. ఇప్పటికే చంద్రబాబు హరికృష్ణుల మధ్య పొలిటికల్ గ్యాప్ పెరగడానికి కారణం పురంధేశ్వరే అనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది.
ఇదే తరహాలో బాలయ్య విషయంలో కూడా రిపీట్ అయితే బాబుకు బాలయ్య పక్కలోడ్ బల్లంలా మార్తారనే ఆందోళన పార్టీలో కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ అర్థం లేని ఆందోళనే అనేది బాలయ్యను సన్నిహితంగా చూసిన వారు స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న నందమూరి ఆడబడుచు పురందేశ్వర్ అంటే బాలయ్యకు అభిమానమే. అన్న ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో కీ రోల్ పురందేశ్వర్దే. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆమెంటే ప్రేమాభిమానాలే. ముఖ్యంగా ఆ విషయంలో సోదరుడు బాలకృష్ణ ముందుంటారంటారు. అయితే అన్నగారి తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరి మినిస్టర్ అయ్యారు ఆమె. చంద్రబాబుతో పురందేశ్వరి విభేదిస్తూ వచ్చినా నందమూరి వారసులెవరూ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ కుమార్తెగా పురందేశ్వరిని ఆదరిస్తున్న జనం తెలుగుదేశం వారసురాలుగా మాత్రం గుర్తించడం లేదా అన్న వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ విషయం బాలయ్యకు కూడా తెలుసనేది వీరి వాదన. దాంతో ఆమె ఎఫెక్ట్ బాబు బాలయ్యల మధ్య గ్యాప్ పెంచే అవకాశమే లేదని బల్లగుద్దకుండానే చెప్తున్నారు తమ్ముళ్ళు. దీంతో బాలయ్య ఎప్పటికీ చంద్రబాబుకు థ్రెట్ కారని ప్లస్ సైన్ అనేది పార్టీ వర్గాల ధీమా. ఏదేమైనా టీడీపీలో కొత్త సెకండ్ స్టార్ట్ అవ్వబోతోంది. నందమూరి నారా కాంబినేషన్ లో సైకిల్ ఎంత స్పీడ్ అందుకుంటుందో చూడాలి. ఇది వంటి స్టోరీ బోర్డు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.